బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో 5000కు పైగా పాఠశాలలను మూసివేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఇచ్చిన వెంటనే నిరుద్యోగులకు నమ్మకం కలిగించి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. గత పదేళ్ల రెసిడెన్షియల్ స్కూళ్లకు సెక్రటరీగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖను కూడా నా దగ్గరనే ఉంచుకొని తెలంగాణ పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఆలోచనతోటి విద్యా శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి దీని పునర్నిర్మించాలని ఆలోచన చేసి అధికారులతోని గంటల కొద్ది కూర్చొని సమీక్షలు చేసి వాళ్ళ సలహాలు తీసుకొని 34000 మంది టీచర్లను బదిలీలు చేయడమే కాకుండా 21000 మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళ జీవితంలో ప్రమోషన్ వస్తుందో రాదో రాకుంటేనే రిటైర్ అయిపోతామని టీచర్లు అనుకుంటున్న సందర్భంలో అర్హులైన అందరి టీచర్లకు 21000 మందికి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకు ఒక నమ్మకం విశ్వాసం ఈ ప్రభుత్వం పట్ల కల్పించినాం. 22 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖర్ రావు గారు, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన చంద్రశేఖర్ రావు గారు ఎక్కడ కూడా గ్రామాలలో పాఠశాలలు నిర్మించడం కానీ ఉన్న పాఠశాలలను నిర్వహించడం కానీ ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు. ఏ రోజు కూడా ఆయన పేదలకు విద్యను అందించాలన్న ఆలోచన చెయ్యలేదు. పేదలకు ఒకవేళ విద్య వస్తే వాళ్ళు బానిసలుగా బ్రతకరు, వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తారన్న సంగతి చంద్రశేఖర్ రావు గారికి తెలుసు. కాబట్టే పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతోటి దాదాపుగా 5000 పాఠశాలలను మూత వేశాడు. మరి ప్రవీణ్ కుమార్ గారు దీన్ని తప్పుబడుతుంది. నేను అడగదలుచుకున్న వారిని ఒక్కటే మాట, నువ్వు బీఎస్పీలు ఉంటావా, బీఆర్ఎస్లకు పోతావా, ఏ రాజకీయ పార్టీలు ఉంటావో మాకు అభ్యంతరం లేదు, నీ ఇష్టం, నువ్వు ఏ రాజకీయ పార్టీలను, కానీ గురుకులాలకు సెక్రటరీగా పనిచేసిన మీరు ఇవాళ ఒక గొప్ప రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని 25 ఎకరాలలో 125 నుంచి 150 కోట్లతోటి మా సాద్నగర్ బిడ్డలకు అందిస్తుంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారని నేను అడగదలుచుకున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్. ఎస్సీలేమో చెప్పులు కుట్టుకోవాలి, బీసీలేమో చేపలు పట్టుకోవాలి, గొర్రెలు బర్రెలు పెంచుకోవాలి, ఎస్టీలేమో పందులను పెంచుకోవాలని పథకాలు పెట్టిన చంద్రశేఖరరావు పక్కన చేరి ఈరోజు మీరు కూడా మా బలైన వర్గాల సోదరులు బర్రెలు గొర్రెలను పెంచుకోవాలి, చేపలు పట్టుకొని బతకాలనా? చంద్రశేఖరరావు ఏదైతే చెప్పిండో ఇవాళ నువ్వు అదే మాకు నేర్పించదలుచుకున్నావా ఐపీఎస్ ఆఫీసర్ గారిని నేను అడిగాను. చంద్రశేఖరరావు విధానం గొర్రెలను బర్రెలను చేపలను చెప్పులు కుట్టుకునే వృత్తులు మీరు జీవితకాలం ఉండండి. మా కొడుకు బిడ్డ మాత్రం రాజ్యాలు ఏలుకుంటారు. మా కొడుకు మంత్రి కావాలి, మా బిడ్డ ఎంపీ కావాలి, మా సడ్డకుని కొడుకు రాజ్యసభ కావాలి, మా అల్లుడు ఇరిగేషన్ మంత్రి అయ్యి 1000 కోట్లు దోసుకోవాలి, లక్ష్మీదేవి పల్లిలో కట్టాల్సిన ఇక్కడ రిజర్వాయర్ కట్టకుండా ప్రజల్ని నిండా ముంచాలన్న ఆలోచన. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఈ వేదిక మీద నుంచి, నీ కొడుకునో నీ మనుమన్నో గొర్రెల కాడుకో బర్రెల కాడుకో పందుల కాడుకో పంపిస్తావా? మా పేదల పిల్లలు మాత్రం గొర్రెలు బర్రెలు పందుల చుట్టూ తిరగాలి, నీ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలనా?